Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం మండలి రద్దు మానుకున్నట్లేనా? జగన్మోహన్ రెడ్డి హడావుడిగా శాసన మండలి రద్దు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన వ్యవహారం, అది ఆ తర్వాత అంత ఈజీ కాదు. మరి శాసన మండలి రద్దు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంది, పైగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి కావాలని వద్దని అనేక రకాలైనటువంటి తీర్మానాలు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి అసలు మండలి ఉండాలా వద్దా అనే విషయంలో దేశం మొత్తానికి ఒకే విధానం నిర్ణయిస్తే బెటర్ అనే ఆలోచన ఒకటి కూడా కేంద్రం వద్ద ఉండగా, ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయాలంటూ పంపిన తీర్మానం ప్రత్యేకంగా పార్లమెంట్లో బిల్లు రూపంలో రావడం అనేది జరిగే పని కాదు. ఈ విషయం ఆ రోజే అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయనకు అందరూ చెప్పారు కూడా. కానీ అతను ఆవేశంలో కానీ కోపంలో కానీ ఎవరి మాట పట్టించుకోడు. కేవలం సిఆర్డీఏ రద్దు, రాజధాని రద్దు బిల్లు, అలాగే ఆంగ్ల మాధ్యమాలు వీటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా శాసనసభలో పాస్ అయ్యి శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉండటం మూలాన సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. దాంతో ఆగ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బిల్లులను అడ్డుకోవడానికి ఈ సభ ఉంది, అనవసరం అసలు ఈ సభ ఎందుకు ఉండాలి అంటూ ఆవేశంగా చాలా విధానపరమైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి ఒక ప్రసంగాన్ని శాసనసభలో చేసి మండలి రద్దుపై తీర్మానం చేసి పంపించారు. సరే, 150 మంది శాసనసభ్యులు ఎలాగూ తలవిప్పారనుకోండి. మరి ఆ తర్వాత మరి దాని గురించి మీడియాలో కానీ మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ చర్చించుకొని మరి మండలి చుట్టూ మండలి రద్దు చేయడానికి ఉన్న ప్రక్రియ, మండలి చుట్టూ అలుముకొని ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చర్చించడం కూడా జరిగింది. సో మండలి రద్దు అనేది సాధ్యపడే పని కాదు అని చెప్పి తేలిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎక్కడ ఎవరిని బుజ్జగించాల్సి వచ్చినా జగన్మోహన్ రెడ్డి మండలిలో సీటు ఇస్తానని చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో రాష్ట్రంలో కన్ఫ్యూజన్ రాజకీయ విశ్లేషకుల్లో. మండలి రద్దు కోసం తీర్మానం పంపి కేంద్రానికి వెళ్ళినప్పుడల్లా కేంద్ర మంత్రుల దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, హోంమంత్రి దగ్గర మండలి రద్దు కొంచెం చూడండి అని చెప్పి వినతి పత్రాలు సమర్పించినటువంటి ముఖ్యమంత్రి మరి ఎక్కడ ఎవరిని బుజ్జగించడానికి కూడా మళ్ళీ మండలి సీటు ఇస్తానని చెప్పడంతో అసలు ఇది మండలి రద్దు చేస్తాడా చేయడా అనే అంశంలో ఒక సందిగ్ధత కూడా నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికి ఎవరినైనా బుజ్జగించడానికి ఈ మాట చెప్తూ ఉండుండొచ్చు. మండలి రద్దు అనేది ఆయన ఒకసారి తీసుకున్న నిర్ణయం దాదాపు ఖాయమేని చెప్తున్న తర్వాత అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా వీలు కానివి, అలవి కానివి, రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్టాలకు అతీతమైనవిగా ఉండగా మరి చాలా వాటిని కోర్టులు నిలిపివేయటము, కోర్టులు కొట్టివేయడము, మరి అమలు చేయడానికి వీలు కాక ఆగిపోవడము, ఇటువంటి అంశాలన్నీ చోటు చేసుకుని ఉన్న నేపథ్యంలో మరి మండలి మాత్రం ఎలా రద్దు అవుతుంది? ఆయన చేయాలనుకున్నా ఇప్పుడు అది రద్దు అయ్యే పని కాదు. కాబట్టి ఆటోమేటిక్గా ఇది నేను రద్దు చేయడం లేదని ప్రకటించాల్సిన పని లేదు ముఖ్యమంత్రి గారు, అది రద్దు కాదు, అలాగే ఉంటుంది. అందువలన మరి ఆశావహులకి ఆయన మండలి సీట్ ఇస్తానంటే ఈ అంశాలన్నీ కూడా చూసుకొని మరి వాళ్ళ ఆశతోనే ఉన్నప్పటికీ చిన్న ఎగ్జాంపుల్ మరి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉండటమే కాకుండా గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా కూడా పనిచేసి మరి ముఖ్యమంత్రి గారి సలహా మేరకు సీటుని దానం చేసి మరి ఆయన మండలి సీటు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మండలిలో ఖాళీలు వచ్చినప్పుడు కూడా రాజశేఖర్ గారికి మరి టికెట్ అక్కడ సీట్ లభించలేదు. మరి మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా రాజ్యసభకు వెళ్ళిన నేపథ్యంలో ఖాళీ అయినటువంటి ఆ రెండు జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన పండుర రవీంద్రబాబుకి, మరొక ముస్లిం అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు కూడా చూసుకున్న తర్వాత మండలి రద్దు కాకుండా ఉన్నప్పటికి కూడా మరి ఈ ఇస్తానని చెప్తున్నవన్నీ ఉత్తుత్తు కబుర్లేనా? మండలి రద్దు ఎలాగ ఉత్తుత్తుది అయిపోయిందో మరి మనకు మండలిలో అవకాశం కల్పిస్తానని చెప్తున్న మాటలు కూడా ఉత్తుత్తువేనా? మరి ఒకవేళ కేంద్రం ఏదైనా ఒక మూడ్లో మరి ఈ మండలికి సంబంధించిన తీర్మానాలన్నింటినీ పరిష్కరించాలని అనుకుంటే గనక బిల్లు పార్లమెంట్లో పెడితే మండలి రద్దు అయిపోతుందా అనే అంశం ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వదలుచుకుంటే ఉదాహరణకి డొక్కా మాణిక్వర ప్రసాద్ టీడీపీ నుంచి రిజైన్ చేసి తన ఎమ్మెల్సీ సీటు కూడా రిజైన్ చేస్తే
పార్టీలో చేర్చుకోవడం, వెను వెంటనే తిరిగి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వదలుచుకుని వాళ్ళకి అలా ఇస్తున్నారు, ఇవ్వదలుచుకొని వాళ్ళకి మరి రాజశేఖర్ నాపినట్టు అలాగే ఆపి అలాగే ఉంచుతూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో మరి మండలి రద్దు అనేది దాదాపుగా ఇప్పుడు తిరుపతి లోక్సభ అభ్యర్థి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. తిరుపతి ఎంపీ బలి దుర్గా ప్రసాదరావు గారు మరణించిన నేపథ్యంలో తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక జరుగుతూ ఉండగా బలి దుర్గా ప్రసాదరావు కుమారుడు బల్లి కళ్యాణ్ మరి ఆ టికెట్ ఆశిస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనకు పాదయాత్రలో వెంట నడిచినటువంటి ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి వైపే మొగ్గు చూపి మరి బల్లి దుర్గా ప్రసాదరావు కుమారుడిని సముదాయించడానికి నీకు మండలిలో టికెట్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదంతా చూసుకుంటే ఒకసారి నేపథ్యం చూసుకుంటే మరి ఇది ఊరికే చెప్తున్న మాట, లేకపోతే ఇస్తారా, లేకపోతే మండలి రద్దు అనేది ఏమవుతుంది అనేది మరి ఇప్పుడు ఆయన హామీలు ఇస్తున్నటువంటి వాళ్లకు ఆశావహులకు అందరికీ కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది. మరి 2021 మార్చి నాటికి చాలామంది తెలుగుదేశం సభ్యులు పదవి విరమణ చేసే అవకాశం ఉంది, చాలా ఖాళీలు వస్తాయి. మరి మనకే మెజారిటీ వస్తుంది, ఇప్పుడు ఆవేశపడద్దని చెప్పి చెప్పినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేడికి లేచిందే పరుగులాగా ఆవేశంలో అతను ఆలోచనను కోల్పోయి నిర్ణయాలు చేయటం, తర్వాత ఆ నిర్ణయాలు అమలు కాకపోతే ఉక్రోషానికి గురై ఇతరులను నిందించడం, దానికి విపక్షాలను నిందించడం, ఎవరి మీదో అభాండాలు వేయటం, దాన్ని ఎలా అలివి కాని పని ఎలాగైనా చేయాలని చెప్పి ఒక మూర్ఖ ప్రయత్నం చేయటం, మరి ఇవన్నీ కూడా దాదాపు మన సంవత్సరంన్నర పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటిదే మండలి రద్దు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం కూడా. అంత హడావుడిగా మరి దానికి ప్రవేశపెట్టాల్సిన పని లేదు, మరి మండలి చైర్మన్ను అంత అవమానించాల్సిన పని లేదు. మండలికి సంబంధించి మరి బయట ఒక నిర్ణయము, కోర్టులో ఒక నిర్ణయము, ఇట్లా అనేక రకాల నిర్ణయాలు ప్రకటించి ఈ రోజున మండలిలో బిల్లులు ఏమయ్యాయి అనే విషయాన్ని తీవ్రమైనటువంటి సందిగ్ధంలో పడవేసినటువంటి ముఖ్యమంత్రి మరి ఈ రోజున మళ్ళీ తిరిగి మండలి సీట్లకు సంబంధించి హామీలు గుప్పించడం మొదలుపెట్టారు. అంటే ఇక దాదాపుగా మండలి రద్దు లేనట్లే, ఎందుకంటే 2021 మార్చి దగ్గరలోకి వస్తూ ఉంది. మరి వీళ్ళకి చాలా ఖాళీ లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయనకు మళ్ళీ చాలామందికి మరి ఊరించేదో మరి మరొకటో సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కనుక శాసన మండలి రద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఒక ప్రహసనంగా మారి చిట్ట చివరకు మండలి రద్దు అనేది లేదు అనేది విషయమే తేలిపోయింది. మరి ఇక ఈ రోజున శాసన మండలి రద్దు కాకపోతే మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆశావహుల కోరికలు తీరుతాయా? ఉదాహరణకు మరి రాజశేఖర్ లాంటి వాళ్లకు మరి స్థానం లభిస్తుందా? లేకపోతే ముఖ్యమంత్రి మరి ఆశీస్సులు పొందిన వారికి వెనువెంటనే దొరికినట్టుగా మరి అటువంటి వాళ్ళ ముందు రాజశేఖర్ లాంటి వాళ్ళు వెనకబడిపోతారా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. అయితే మొత్తానికి ఏదైతేనే శాసన మండలి రద్దు లేదు అనేది మాత్రం దాదాపుగా ఇప్పుడు ఈ తిరుపతి లోక్సభ అభ్యర్థి విషయం తర్వాత మరొకసారి క్రోడీకరించుకుని చూసుకుంటే అది నిర్ధారణ అయిపోయింది. శాసన మండలి ఉంటుంది, అది రద్దు కాదు అనేది మాత్రం ప్రస్తుతం వాస్తవం.